సల్మాన్ ఖాన్ ను దోషిగా తేల్చిన న్యాయస్థానం కాసేపట్లో శిక్ష ఖరారు చేయనుంది. వన్యప్రాణుల పరిరక్షణ చట్టం ప్రకారం సల్మాన్ కు 7 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే ఆయన చేసిన సామాజిక సేవను పరిగణలోకి తీసుకుని తక్కువ శిక్ష వెయ్యాలని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. శిక్ష 2 ఏళ్లకు మించి వెయ్యొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. సల్మాన్ కు 3 ఏళ్లలోపు శిక్ష పడితే ఈ రోజు జోధ్పూర్ కోర్టులోనే బెయిల్ వచ్చే అవకాశాలున్నాయి. ఒకవేళ 3 ఏళ్లకు మించి శిక్ష పడితే వెంటనే ఆయన్ను జోధ్పూర్ సెంట్రల్ జైలుకు తరలిస్తారు. కృష్ణ జింకల వేట కేసు 20 ఏళ్ల నాటిది. రాజస్థాన్ లో హమ్ సాత్ సాత్ హై సినిమా షూటింగ్ సమయంలో 2 కృష్ణ జింకలను వేటాడినట్టు ఆరోపణలు వచ్చాయి.